అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ఇబ్బంది పెట్టేటట్టుగా మరి అదనమైన బలగాలను వాళ్ళని వాడుతున్నారు. ఎలక్షన్ కోడ్ని వాళ్ళు కోడ్లో ఉన్నటువంటి అధికారులను కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులను కొందరు వాళ్ళు వాడుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పెడుతూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను చాలా ఫ్రీగా వదిలేస్తున్నారు. ఈ రకమైన పరిస్థితిలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది అనే విషయాన్ని ఒకసారి మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే ఆ మధ్యకాలంలో హరీష్ రావు కారును కూడా చెక్ చేసింది. అదొక పెద్ద జోక్ అది. హరీష్ రావు కారుని చెక్ చేసుకోవడం ఏంది అనేది విచిత్రం అనిపించింది మాకు కూడా జనరల్గా అయితే. అది మరి అది ఎట్లా నమ్మాలి హరీష్ రావు కారుని చెక్ చేసారు అని అంటే ఇలాంటి రాజకీయము కొంత అధికారుల సపోర్ట్ తోటి ఇంకా పని టీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున మైనార్టీసులు క్రిస్టియన్సు హిందువులు అన్ని కులాలు అన్ని మతాలు మరి ముదరాజులు కానివ్వండి యాదవులు కానివ్వండి బుడిగ జంగలాలు ఎస్సీస్ పెద్ద సంఖ్యలో చాలామంది మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా 15 రోజుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అందరినీ జాయినింగ్స్ జరుగుతున్నాయి. ప్రచారానికి వచ్చినట్టయితే నాది ఈ నెల 11వ తారీఖు నుంచి మరి దాదాపు 120 గ్రామాలు 2 మున్సిపాలిటీ 50 వార్డ్స్ అంటే 200 గ్రామాలు దాదాపు 22 రోజుల కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అన్ని గ్రామాలు అన్ని మున్సిపల్ వార్డ్స్ని పర్యటించి ప్రజలకు సంబంధించిన విషయాలను చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి సదాశివపేట మున్సిపాలిటీలో మా పాప జయరెడ్డి ఇంటింటికి ప్రచారం చేస్తుంది. ఈ రోజు నుంచి నిన్న మా మిసెస్ నిర్మల కూడా సంగారెడ్డి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా దాదాపు 31 వార్డులు ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలను కలిసి గతంలో చేసిన అభివృద్ధిని భవిష్యత్తులో చేసే అభివృద్ధిని కూడా వివరిస్తూ మహిళలను అక్కడ కలవాలి. మా పాప జయరెడ్డి కూడా టోటల్గా సదాశివపేట మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. ఒక కేవలము నా గెలుపు కోసము ఎన్నికల ప్రచారానికే కాకుండా రేపు గెలిచిన తర్వాత కూడా సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి జరిగేంత వరకు అక్కడ జయరెడ్డి ఇన్ఛార్జ్గా ఉంటుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత ఇప్పుడు ప్రచారానికే కాకుండా నా భార్య కూడా ఆ సంగారెడ్డి మున్సిపాలిటీ జరగాల్సిన అభివృద్ధి మీద కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మరి ముందు కాంగ్రెస్లోకి వస్తాడనే ఒక వాదన ఏదైతే బయట వినబడుతుందో ఇది కొత్త పదం కాదు. ఇది రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే హరీష్ రావు రాజశేఖరరెడ్డి గారితో మంత్రాలు జరిపిండు అనే దాంట్లో నేను ఒక సాక్ష్యమే. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలోనే ఆ రోజులలో రాజశేఖరరెడ్డి గారితో మంత్రాలు జరిపిండు. కాంగ్రెస్లో అప్పుడే జాయిన్ అయ్యే పరిస్థితులలో అదే సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు మరణించడము దాని తర్వాత రాజకీయ పరిణామాలు మారడం వల్ల హరీష్ రావు ఆ రోజు వెనక్కి తగ్గడం జరిగింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఆ ఇంట్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలలో మరి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ది ఒక వ్యూహం అయితే ఆ ఇంట్లో ఉన్న సంతోష్ ఒక వ్యూహం ఉంటుంది, భార్యది ఒక వ్యూహం ఉంటుంది, కేటీఆర్ది ఒక వ్యూహం ఉంటుంది, కవితది ఒక వ్యూహం ఉంటుంది, హరీష్ రావుది ఒక వ్యూహం ఉంటుంది. ఇట్లా ఈ 5 స్తంభాల ఆట టీఆర్ఎస్ పార్టీలో ఒకరి మీద ఒకరు రాజకీయ వాళ్ళకు అంటే 5 మందికి ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న 5 మంది బహుశా ఒక మన్మడుకు ఒకరికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ బహుశా ఆ ఇంట్లో ఉన్న అందరికి కూడా ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో కేసీఆర్ జాగీర్ అన్నట్టు ఈ అదేదో ఈ తెలంగాణ వాళ్ళ జాగీర్ అన్నట్టు ఒక ఫీలింగ్లా ఆ కుటుంబం ఫీల్ అవుతున్నది. బహుశా అనుకుంటా అలా మన్మల్లు వాళ్ళు మన్మల్లు ముని మన్మల్లకు కూడా ఇక వారసత్వం తీసుకొని ముఖ్యమంత్రులు కావాలనే తప్ప ప్రజల సేవ చేయడానికి కాదు. ఇది కేవలం ఈ రాష్ట్రానికి ఎట్లయిపోయిందంటే